యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం గోవర్ధనగిరి ధారణి అలంకారంలో దర్శనమిచ్చారు స్వామివారు. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు యాదాద్రి దిశలు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. ఈ సేవలో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. స్థవిరస్య నామ కిమిత్తే విష్ణు పరిచక్ష్యం తపగోహ ఏతద్యదన్యరూపస్సమిధే బభూధ వశర్తే విష్ణువాస కృణోమి తన్మే ఆత్మే.